हाई व्यूअर्स वेलकम टू बिग बॉस एनालिसिस नोट रेंडो एपिसोड विचित्रंगा इसर बिग बॉस एपिसोड एम जरुगुद्दो मुंदे मनं मात्लाडुकुन्नाम अक्कड एं चूपिस्तारो आल्रेडी अदे मनं मात्लाडुकुन्नाम अंटे इदेमी तेलिसि चेयलेदु अदे मन एनालिसिस मनं इच्चां नाकेंदुको टाप 5 लो उन्न वाळ्ळ जर्नी कोसं असलु वाळ्ळु एला इंट्लोकि वच्चारु इंतवरकु एला అక్కడ ఫైట్ చేశారు ఎలా టాప్ 5 కి వచ్చారు అనే విషయం చెప్పాలనే ఉద్దేశంతో నేను ఐదుగురు కోసం ఒక రెండు వీడియోస్లో చెప్పా ఒక వీడియోలో హారిక అఖిల్ సోహెల్ కోసం ఇంకొక వీడియోలో అభిజిత్ హర్యానా కోసం చెప్పా అయితే తర్వాత అదే ఇవే అక్కడ ఎపిసోడ్లో వస్తాయని నేను అనుకోలేదు యాక్చువల్లీ అక్కడ అదే జరిగింది ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే అఖిల్ అభిజిత్ వాళ్ళు ఏవిలు ప్లే చేసి అండ్ వాళ్ళకి సంబంధించిన కాస్త అదేమంటారంటే బూస్టింగ్ అనుకోవాలి లేకపోతే బిగ్ బాస్ నుంచి ఒక వాళ్ళకి ఒక అప్రిషియేషన్ అనుకోవాలో అవి ప్రతి ఒక్కరికి వస్తుంది వాళ్ళిద్దరికైనా కాదు రేపటి ఎపిసోడ్లో మిగతా ముగ్గురికి వస్తుంది ఈ రోజుకి సంబంధించి అఖిల్కి అభిజిత్కి ఏవీస్ ప్లే చేశారు వాళ్ళకి సంబంధించి వాళ్ళ జర్నీ ఎలా ఉందనేది బిగ్ బాస్ చెప్పారు ముందు అఖిల్ని పిలిచారు అఖిల్ని పిలిచిన తర్వాత తన జర్నీ ఎలా ఉంది ఎన్ని రోజులు ఎలా దాటుకుని వచ్చాడు కొన్ని కొన్ని ఒక లో మూమెంట్స్ వచ్చేటప్పుడు ఎలా వాటిని ఫేస్ చేశాడు కొన్ని సవాళ్ళు వచ్చేటప్పుడు ఎలా ఫేస్ చేశాడు వాటన్నింటిని ఎదుర్కొని ఎలా ఫైనల్ వరకు వచ్చాడు అనేది బిగ్ బాస్ చెప్పి తర్వాత అతను ఏవి ప్లే చేసి తర్వాత అక్కడ ఉన్న ఫొటోస్ తనకు సంబంధించిన ఫొటోస్లో తను నచ్చిన ఫోటో ఒకటి తీసుకోమని చెప్పారు అఖిల్ది చాలా ఎమోషనల్గా ఎమోషనల్ వీడియో అది అఖిల్దే కాదు అభిజిత్దే కాదు తర్వాత వచ్చే వాళ్ళు కూడా ఎమోషనల్ అయ్యే వీడియోసే ప్లే చేశారు ఎందుకంటే చాలా బాగున్నాయి ఆ ఏవీస్ తను ఇంట్లో ఎలా వచ్చాడు ఇంట్లోకి వచ్చేటప్పుడే స్టేజ్ మీద తను చెప్పాడు నేను ఖచ్చితంగా టాప్ 2లో ఉంటానని చెప్పాడు టాప్ 2లో ఉంటాను అండ్ విన్ కూడా అవుతానని చెప్పాడు ఆ కాన్ఫిడెన్స్ అప్పటి నుంచి తనకు ఉంది అప్పటి నుంచి ఉంది తను అలాగే ఉన్నాడు అలాగే హౌస్లో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు కొన్ని కొన్ని స్టాండ్స్ తీసుకునేటప్పుడు తన గేమ్ తన వరకు తను బాగానే ఆడుకుని వచ్చాడు సో అందుకే టాప్ 5లోకి వచ్చాడు ఇదే విషయాన్ని బిగ్ బాస్ చెప్పారు ఏవి కూడా చాలా బాగుంది కాకపోతే ఏవీలో ఎక్కువ ఏదో ఎఫ్ఐఆర్ ఆ ఎఫ్ఐఆర్కి సంబంధించి కొంచెం హైలైట్ చేసినట్టు అనిపించింది అఖిల్కి అఖిల్ ఏవీలో 50% మోనల్ కనిపించింది దానికి కారణం మనకు తెలుసు ముందు నుంచి ఎందుకంటే తను మ్యాక్సిమం స్క్రీన్స్ షేర్ చేసుకునేది మోనల్తోనే ఫ్రీగా కూర్చునేటప్పుడు సింగిల్గా కూర్చోవడం కూడా మనం ఎప్పుడు చూడాలి ఎప్పుడు మోనల్ పక్కన ఉండడం మోనల్ తినిపిస్తే తినడం మోనల్ తినిపించడం మోనల్తో మాట్లాడడం ఇదే కాబట్టి ఓ 50% వరకు అఖిలేవిలో మోనల్ కనిపించింది తర్వాత తనకు జరిగిన ఇష్యూస్ ఆ సీక్రెట్ రూమ్కి సంబంధించినవి తన గేమ్ ఆడిన విధానం తనకి హౌస్లో ఎలాంటి ఒక వ్యతిరేకత వచ్చింది ఎలాంటి ఒక ఫ్యామిలీలాగా ఎలా కలిసిపోయాడు తన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అయ్యాడు అని పర్ఫెక్ట్గా చూపించారు ఆ వీడియోలో వీడియో కూడా చాలా బాగుంది ఎడిటింగ్ అయితే అదిరిపోయిందని చెప్పాలి అసలు అంత బాగా కరెక్ట్ ఎడిటింగ్ కరెక్ట్ మ్యూజిక్స్ అని కరెక్ట్ చాలా బాగుంది తర్వాత తనకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు అక్కడ బిగ్ బాస్ అక్కడ ఉన్న ఫొటోస్ కూడా తీసుకోమన్నాడు తను తీసుకుని వెళ్ళిపోయాడు లోపలికి వెళ్ళిన తర్వాత తను చెప్పాడు చాలా చాలా బాగుంది చాలా ఎంజాయ్ చేస్తారు నేనే చాలా ఎంజాయ్ చేశానని చెప్పాడు అయిపోయింది తర్వాత అభిజిత్కి సంబంధించి ఏంటంటే యాక్చువల్లీ అఖిల్ ఏవి చూసిన తర్వాత అలాగే ఉంటాయి మిగతా అందరు ఏవీలు అని నేను అనుకున్నా లేకపోతే అభిజిత్ ఏవి కూడా అలాగే ఉంటుంది అభిజిత్కి ప్లే చేసే వీడియో కూడా అలాగే ఉంటుంది అభిజిత్ జర్నీ వీడియో అనుకుంటాను కానీ అభిజిత్కి ఎందుకు కొంచెం ఈసారి బిగ్ బాస్ ఒక 2 స్పూన్లు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అనిపించింది నాకు స్టార్టింగ్ మీరు హౌస్లో ఈ హౌస్కి రావడం బిగ్ బాస్ గర్విస్తున్నారనేది అసలు ఏ కంటెస్టెంట్కి ఇంతవరకు చెప్పలేదేమో గర్వించడం లాంటి పదాలు ఎప్పుడు వాళ్ళు ఎందుకంటే తెలుగు మీద మంచి గ్రిప్ ఉంటుంది బిగ్ బాస్కి తెలుగు పదాలు చాలా ఏ పదం వాడాలో కరెక్ట్గా తెలిసి వాడతారు ఆయన కాబట్టి ఆ స్క్రిప్ట్లోనే అది ఆ స్క్రిప్ట్లో కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది మంచి తెలుగు ఉంటుంది ఏదో అర్థాలు తెలియని తెలియ ఉండదు సో అక్కడ మీరు ఈ హౌస్లోకి రావడం మీరు ఈ హౌస్లో ఉండడం అనేది బిగ్ బాస్ గర్విస్తున్నారు అనేది ఒక పెద్ద మూమెంట్ నాకు తెలిసి అభిజిత్కి అభిజిత్ కూడా అలాగే తీసుకున్నాడు అంతా రిసీవ్ చేసుకున్నాడు ఇంతవరకు ఎవరికి సంబంధించి గర్వించడం లాంటి మాటలు ఎప్పుడు వాడలేదు అది వాడారు అభిజిత్కి అండ్ అభిజిత్ ఏవి కూడా ఒక కాస్త నెక్స్ట్ లెవెల్లో ఉంది అఖిల్తో పోల్చుకుంటే నాయక్ అని గేమ్ చేంజర్ అని లోయాలిటీ అని ఇలాంటి టెస్ట్లు కూడా వేసి అసలు
ఇంకా నెక్స్ట్ లెవెల్ అఖిల్దే చూసి చాలా బాగుంది అనుకుంటే అభిజిత్ ఏవి నెక్స్ట్ లెవెల్లో ఉంది. అభిజిత్ టోటల్ జర్నీ ఎన్ని అప్స్ ఎన్ని డౌన్స్ ఎన్ని హైస్ ఎన్ని లోస్ వచ్చాయని పర్ఫెక్ట్గా చూపించారు. అది అభిజిత్ ఒక మూమెంట్లో ఎమోషనల్ అయ్యాడు కాబట్టి తను చాలా కంట్రోల్ చేసుకుంటాడు కాబట్టి ఎమోషన్స్ని మనకు తెలియలేదు. కానీ ఒక మూమెంట్ తను కూడా ఎమోషన్ అయ్యాడు. అందులో పర్టికులర్గా సోహేల్ ఒక రెస్పెక్ట్ఫుల్ పర్సన్ ఈ హౌస్లో ఎవరు ఉన్నారంటే అభిజిత్ అన్నప్పుడు, లేకపోతే దేవి గారు బ్రిక్ ఇచ్చి ఇది నువ్వు తీసుకో స్ట్రాంగ్ పిల్లర్ అవుతావని చెప్పినప్పుడు, నోయల్ నీకు నేను నీకు షోల్డర్ పెయిన్ వచ్చినప్పుడల్లా నేను నీకు షోల్డర్ అవుతా బయట నీకు నేను ఒక షోల్డర్ అవుతానని చెప్పినప్పుడు, అవన్నీ ఏంటంటే ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ తెలిసాయి. చాలా ఎమోషన్ ఫీల్ అయ్యాడు కాకపోతే తను న్యాచురల్ బిహేవియర్ బట్టి తను కంట్రోల్ చేసుకోగలిగాడు. తర్వాత తనకి ఆల్ ది బెస్ట్ చెప్పాడు బిగ్ బాస్. తను ఒక ఫోటో తీసుకొని లోపలికి వెళ్ళాడు. తను చెప్పింది ఏంటంటే ఏం ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్ళండి, ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా గార్డెన్ ఏరియాలోకి వెళ్ళండి, మీరు ఖచ్చితంగా థ్రిల్ అవుతారు, ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవుతారు అని చెప్పాడు. అలాగే ఉంది నిజంగా అతను చెప్పినట్టు అలాగే వెళ్ళాలి. ఎందుకంటే ఆ సర్ప్రైజ్ ఎంతవరకు ఇన్ని సీజన్లో కంటెస్టెంట్స్కి ఇచ్చిందనికంటే చాలా బాగుంది. ప్రతి సీజన్లోనే కన్ఫెషన్ రూమ్లో కూర్చుని పెట్టి వాళ్ళ జర్నీ చూపించి వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తాడు బిగ్ బాస్. కానీ ఈసారి అలా కాదు, చాలా బాగా ప్లాన్ చేశాడు. ఎలా ప్లాన్ చేశాడంటే ఆ వ్యక్తికి ఆ కంటెస్టెంట్కి సంబంధించి ఏవేవైతే హైలైట్ అయ్యాయో, ఏ టాస్కులు హైలైట్ అయ్యాయో, లేకపోతే అతనికి ఇంట్లో ఉన్న కొన్ని ఏవైతే వస్తువులకు ఉండే అనుబంధాలు కానీ అవన్నీ దృష్టిలో పెట్టుకొని అవన్నీ గార్డెన్ ఏరియాలో ప్రాపర్టీస్ కింద సెట్ చేశాడు. ఇవన్నీ అవి సెట్ చేసి వాటి మధ్యలో ఏవి ప్లే చేశాడు. అంటే ఒకవైపు వాటితో ఉన్న సంబంధాన్ని వీళ్ళు ఫీల్ అవుతూనే ఒకవైపు వీళ్ళ జర్నీని చూసుకుంటూ వీళ్ళు అది ఆనందించడం అనేది ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అదే అక్కడ ప్లాన్ చేశాడు. ఇంతవరకు ఎవరి విషయంలోనే ఇలా జరగల, ఏ సీజన్లోనే ఏ కండిషన్ విషయంలో ఇలా జరగల. మీరు చూసినట్టయితే అభిజిత్కి సంబంధించి రోబో డ్రెస్ అక్కడ పెట్టాడు. ఎందుకంటే అభిజిత్ గ్రాఫ్ను ఒకసారిగా స్కై లెవెల్ తీసుకెళ్ళింది రోబో డ్రెస్, కాబట్టి రోబో డ్రెస్ని పెట్టాడు. తనకి ఇష్టమైనవి ఏవి ఉన్నాయో ఆ హౌస్కి సంబంధించి ఏ ప్లేసులతోని ఏ వస్తువులతోని తనకు ఒక మంచి బాండింగ్ ఉందో ఒక మంచి పేరు తీసుకొచ్చి అవన్నీ అక్కడ అరేంజ్ చేశాడు. అందుకే అభిజిత్ కూడా వెళ్ళిపోతూ ఆ లైట్ నైట్లో కనిపించలేదు కానీ దేనికి ఒక కిస్ చేశాడు కూడా వెళ్ళి. అంత అటాచ్మెంటు అక్కడ ఉన్న వస్తువులతో కానీ లేకపోతే అక్కడ ఉన్న ప్లేసులతో కానీ ఉండేటప్పుడు అవి పెట్టడం, వాటి మధ్యలో వీళ్ళ జర్నీని చూపించడం అది చాలా బాగుంది. ఇంకా మనం రేపటి ఎపిసోడ్లో చూసుకున్నట్టయితే వీళ్ళ ముగ్గురువి రేపు కవర్ అవుతాయి అనుకుంటున్నాను నేను. హర్యానా, హారిక, సోహెల్వి రేపు వాళ్ళ ముగ్గురివి రేపు చూపిస్తాడు అనుకుంటున్నాను నేను. ఇది ఎపిసోడ్. ఇంతకు మించి ఇంకేం జరగదు. ఆ లాస్ట్లో ఏదో ఎవరు సోహెల్ హర్యానా చిన్న ఏదో చిన్న ఫన్ డిస్కషనే, అదేమంత పెద్ద డిస్కషన్ ఏం కాదు, సరదాగా మాట్లాడుకుంటున్నారు అంతే. దాంతో అలా ఎండ్ అయిపోయింది. ఇది 102వ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్కి సంబంధించి నాకు ఆశ్చర్యం కలిగింది ఏంటంటే ఒక 2 రోజుల ముందు నేను చెప్పడం స్టార్ట్ చేశాను, వీళ్ళు 5 అసలు ఎలా వచ్చారు హౌస్లోకి, వీళ్ళు హౌస్లోకి వచ్చేటప్పుడు అంత హాట్ ఫేవరెట్సా కాదు, అలాంటి టాప్ 5 వరకు ఎలా వెళ్ళారు వీళ్ళు, ఎటువంటి గేమ్ వీళ్ళు ఆడడం వల్ల, లేకపోతే ఎలాంటి బిహేవియర్ వీళ్ళకి ఎలాంటి బిహేవియర్ ఉండడం వల్ల వీళ్ళు టాప్ 5 చేయాలి అనే దాని మీద నేను ఒక 2 వీడియోలు చేసి పెట్టా. అదే ఎపిసోడ్ కింద వస్తుందని అనుకోలేదు. సో ఈ మనం ఇక్కడ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను వీటికి సంబంధించి నేను ఆల్రెడీ వీడియోస్ పెట్టా. మీరు ఒకసారి కావంటే ఒకసారి చెక్ చేసుకోండి, ఆ వీడియోస్ మీకు ఉంటాయి. 5 తాలూకా జర్నీ ఎలా జరిగింది, ఎందుకు టాప్ 5 వచ్చారు, ఎందుకు ఇంత బయట నుంచి సపోర్ట్ వచ్చింది అనేది క్లియర్గా చెప్పాము. సో ఈ ఎపిసోడ్ సంబంధించి ఇదే. రేపటి ఎపిసోడ్కి సంబంధించి ఏమైనా విశేషాలు ఉంటే మళ్ళీ రేపు మీ ముందుకు వచ్చి మీకు అనాలిసిస్ చెప్తా. చూస్తుండండి, ఇంకా ఎక్కువ రోజులు ఏం లేదు. సో ఇంతే, ఇలాగే ఉంటాయి ఎపిసోడ్స్ అయితే, ఇలాగే ఉంటాయి. పెద్దగా వాళ్ళ డిస్కషన్స్ కానీ ఏమి ఉండవు. సో వాళ్ళు కూడా డిస్కషన్ చేసుకోకపోతేనే బెటర్. రేపు ఎపిసోడ్ అంతా మళ్ళీ వాళ్ళు ముగ్గురు ఏవిస్తూ కంప్లీట్ అవుద్ది. తర్వాత ఎపిసోడ్ చూద్దాం ఏం జరుగుద్దో, మీకు ఆ విశేషాలు చెప్తూ ఉంటాను. చూస్తూ ఉండండి మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.